అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. ఈరోజు పొదుపు భవన్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అధికారులు తమ గ్రామాలను సందర్శిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో నీటి లభ్యత పెరిగిన కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు చైర్పర్సన్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ సిఇఓ గౌతమ్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఎక్కడ ఉన్నారంటే సార్ పలాను కూడా ఉన్నాం, పలాను ఎవరో పని చేస్తున్నా లేదా ఒకసారి చెప్పండి. కానీ మా మండలకు అధికారులు వచ్చినప్పుడు మాకైతే ఇంత ముందే చెప్పారు చెప్పాలని, మరి ఎందుకు చెప్తారో చెప్పలేదు. మరి మేమేం చేయాలా, మీరేం చేస్తారో అది కూడా చెప్పాలి. అధికారులు కానీ నాయకులు కానీ మంత్రి గారు ఏవైతే చెప్తారో దాన్ని సమన్వయంగా పనిచేయాలని చెప్పేసి అంటే నాయకులు అధికారులు కలిసి పనిచేసినప్పుడే సాధ్యమవుతాయి. అది దృష్టిలో పెట్టుకొని నాయకులు కూడా ఇంటిమేషన్ వేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. వాటల్లో కూడా మేము